నా మీ రాజకీయ ఇన్స్పిరేషన్ ఎవరు నా రాజకీయ ఇన్స్పిరేషన్ ఎవరో కాదు మా నాన్నగారు ఎందుకంటే మా అంటే మా కాందాన్ల హైదరాబాద్లో పుట్టి పెరిగిన మేము మా కాందాన్ల దూరం దూరం దాకా ఎవరు కూడా పొలిటిక్స్లో లేరు అలాంటిది మా నాన్నగారు స్టార్ట్ చేసే రాజకీయం ఒక సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ అంచెలంచికలుగా ఎదుగుతూ నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసి దాని తర్వాత స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దాని తర్వాత స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేసి దాని తర్వాత మళ్ళీ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసి దాని తర్వాత ఎంపీగా ఎలెక్ట్ అవ్వడం జరిగింది అప్పటి వరకు కూడా మా ఫ్యామిలీలో కావచ్చు మా అంటే ఫ్యూచర్ గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా మా ఫ్యామిలీలో రాజకీయాలు లేకుండే మా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్ అంటే ఈ వారసత్వపు రాజకీయాలు ఎంతవరకు ప్రజలకు మేలు చేస్తాయని అనుకుంటున్నారు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మేలు చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా లేకున్నా కూడా వారసత్వంలో వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మేలు చేస్తుంది ఎందుకంటే ప్రజలను తెలుసుకోవడానికి ఈజీగా యాక్సెసబుల్ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది కనుక వాళ్ళ త్రూ చాలామంది అప్రోచ్ అవుతుంటారు మళ్ళీ వాళ్ళు సర్వీస్ చేయడానికి ప్రజల పేద వాళ్ళకు హెల్ప్ చేయడానికి అన్ని రకంగా హెల్ప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి సో బేసిక్గా ఏంటంటే వారసత్వం అంటే పొలిటికల్గా వచ్చేవరకే వారసత్వం అంటారు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు ఐఐఎస్ ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది ఫిలిం ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలలో వాళ్ళ జనరేషన్స్ పరంగా జనరేషన్స్ వాళ్ళందరూ కూడా ఎట్లనైతే పని చేస్తున్నారో ఇది కూడా రాజకీయం కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు ఐపీఎస్ అవుతుండంటే ఏదో వాళ్ళ నాన్నగారు రికమెండ్ చేస్తే కాదుగా ఆయన యూ హ్యాష్ టు గో టు ద ప్రాసెస్ మళ్ళీ ఎగ్జామ్ రాయాలి సివిల్స్ ఎగ్జామ్స్ రాయాలి ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అవన్నీ చేస్తేనే అలా పాస్ అయితేనే ఈజ్ ఎలిజిబుల్ సేమ్ రాజకీయాలలో కూడా ఎవరైనా వారసత్వ రాజకీయాలలోకి వస్తుందంటే వాళ్ళ సొంతం కష్టపడి వాళ్ళు ప్రూవ్ చేసుకొని మళ్ళీ పార్టీలో సర్వీస్ చేసి ఆర్గనైజేషన్కి పనిచేసి ఎన్ఎస్సీఐలో యూత్ కాంగ్రెస్లో పని చేసి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఈల్ బీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ లీడర్షిప్ సో అంటే మీ పార్టీ నుంచి ఎన్నో ఇళ్ళ నుంచి కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ ఏమంటారు మరి వాళ్ళ ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఉంటారు మీరు వారసత్వంగా తీసుకొని డైరెక్ట్ ఒక పెద్ద పదవిలోకి వచ్చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఈక్వల్ టు ఎవ్రీవన్ ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎవరైనా పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు కావచ్చు పెద్ద రాజకీయ నాయకుడు ఫాలోవర్ కావచ్చు ఎవరైనా కూడా ఎవరికి పార్టీ అధిష్టానం ఎవ్వరికి ప్రమోట్ చేసినా కూడా ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ దేర్ పబ్లిక్ అంటే వాళ్ళ రికమెండేషను ఏదో వారసత్వంలో వస్తున్నానో కాదు వాళ్ళు పార్టీకి సర్వీస్ చేసిరా లేదా పార్టీకి పని చేసిరా లేదా పార్టీకి లాయల్గా ఉన్నారా లేదా పార్టీ ఇచ్చిన అసైన్మెంట్ అంటే పార్టీ ఇచ్చిన పని పూర్తిగా చేస్తున్నారా లేదా ఇవన్నీ చేసిన తర్వాతనే ఎవరికైనా ఆపర్చునిటీ దొరుకుతుంది ఇప్పుడు ఉదాహరణకు నా విషయమే చెప్తే నేనేదో రాజకీయంలో నాన్నగారు పేరు చెప్పుకొని రాజకీయం చేస్తాలే నేను ఒక సామాన్య కార్యకర్తగా అంటే రాహుల్ గాంధీ గారు బెస్ట్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటిదంటే ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుడు కొనుకు కొడుకు కావచ్చు సామాన్య కార్యకర్త కావచ్చు లేకుంటే సామాన్య కార్యకర్తల నాయకుల కొడుకులు కూడా కావచ్చు వాళ్ళందరికీ ఈక్వల్గా ఈక్వల్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది అదేంటిదంటే ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్లో ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది దీంతోనే ఏమవుతుందంటే ఎవరైనా కూడా కావచ్చు ముఖ్యమంత్రి స్థాయిలో కొడుకు కావచ్చు మినిస్టర్ స్థాయి కొడుకు కావచ్చు ఎమ్మెల్యే ఎంపీల కొడుకులు కూడా కావచ్చు దాంతోపాటు ఒక సామాన్య కార్యకర్త నాయకుల కొడుకులు కావచ్చు అందరు కూడా ఈక్వల్ అని చెప్పడానికి ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలని ఈక్వల్గా ఉండాలని ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చి దీంతోనే ఏంటంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎవరు కష్టపడతారు ఎవరు ఎంత కష్టపడతారు ఎవరు ఏం సత్తాజ్ పెట్టుకుంటారో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ సేమ్ ప్లాట్ఫామ్ అందరికీ ప్లాట్ఫామ్ ఓపెన్ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్లో ఎవరు వర్క్ చేసుకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరుకుతాయి దాంతో లీడర్షిప్ అనేది ముందుకు వస్తుంది లీడర్షిప్ దాని తర్వాత ఎవరికి ఏ పదవి వచ్చినా కూడా పార్టీకి పని చేసే వాళ్ళకి పార్టీ రికగ్నైజ్ చేస్తుంది ఓకే మీది బేసిక్గా హోల్డ్ సిటీ కదా అవును సిటీ కదా మరి ఓల్డ్ సిటీ ఉన్నప్పుడు మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు సిటీకి ఎందుకు పోటీ చేయలేదు సిటీ ముషిరాబాద్ కాన్స్టిట్యుకి సంబంధం సిటీయే కదా ఓల్డ్ సిటీ అంటే సిటీ కదా సిటీ కానీ ముషిరాబాద్ కూడా సిటీయే కదా ముషిరాబాద్ న్యూ సిటీ ఓల్డ్ సిటీ అని కాదుగా నేను హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా నేను ప్రస్తుతం మొత్తం తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి యూత్ కాంగ్రెస్కి అధ్యక్షుడిని నేను ఐఆమ్ ఎలిజిబిలిటీ కాంటెక్ట్ స్టేట్లో ఎక్కడైనా కాంటెస్ట్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఉంటుంది బికాజ్ ఐమ్ స్టేట్ ప్రెసిడెంట్ నా ప్రయారిటీ నేను ఏంటైనా పోటీ చేయవచ్చు నాకు అక్కడ ఏడు యాక్సెస్ ఉంటే అక్కడ పోటీ చేయడానికి వస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ హైదరాబాద్ నగరంలో ప్రతి చోట్ల కూడా మా క్యాడర్ ఉంది ప్రతి చోట్ల కూడా మా కార్యకర్తలు ఉన్నారు ప్రతి ప్రతి బూత్లో కూడా మా యూత్ కాంగ్రెస్ యాక్టివ్ కార్యకర్తలు ఉన్నారు హైదరాబాద్లో నేను ఎక్కడ పోటీ చేయడానికి కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్నే నేను పరిస్థితులు అక్కడ బాగుండే ముషిరాబాద్లో మాకు ఆల్రెడీ యాక్సెస్ ఉండే గతంలో కూడా చాలా పనిచేయడం జరిగింది నాన్నగారు రెండు సార్లు ఎంపీ ఉన్నప్పుడు అక్కడ పనిచేయడం జరిగింది నేను కూడా వ్యక్తిగతంగా చాలా పని చేయడం జరిగింది అందుకోసం నాకు అక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది అంటే అక్కడ మంచి చాలామందితో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అంటే వ్యక్తిగత కనెక్షన్ ఉంది కనుక అక్కడ మేము పోటీ చేయడానికి ప్రిపరేషన్ చేశాం అంటే ఓల్డ్ సిటీలో స్పెసిఫిక్గా ఎంఐఎం ఉందని చెప్పేసి అట్లా ఏమైతే లేదా అట్లా అట్లా ఎంఐఎం ఉందని అవన్నీ ఏం లేదు బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా పుట్టింది పెరిగింది ఓల్డ్ సిటీ అయినప్పుడు కూడా తిరిగింది కాలేజ్ చేసింది అంతా కూడా ఈ ప్రాంతంలోనే అంటే అయితే సికింద్రాబాద్ కావచ్చు జూబ్లీస్ కావచ్చు ముషిరాబాద్ కావచ్చు ఎక్స్ రోడ్ కావచ్చు బాగ్లింగంపల్లి కావచ్చు ఇవ ఈ ప్రాంతంలోనే పెరిగింది ఇప్పుడు నా కాలేజ్ కావచ్చు నా ఎల్ఎల్బి కాలేజ్ పెండగంటి లో కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా చిక్కలపల్లి ప్రాంతంలోనే ఉంది అట్లా అంటే నా ఇంటర్మీడియట్ కాలేజ్ హిమయత్ నగర్లో ఉండే నా డిగ్రీ మళ్ళీ జుబ్లీల్స్లో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది సో బేసిక్ ఏంటంటే నేను పెరిగింది మొత్తం సిటీ మొత్తంలో పెరిగిన మనం అంటే యాజ్ ఎ రాజకీయంగా అడుగుతున్నాను నేను రాజకీయంగా చాలా మంది బయట ఉన్న టాక్ కూడా అదే ఏంటంటే మీరు ఓల్డ్ సిటీ క్యాండిడేట్ అయ్యండి ఓల్డ్ సిటీలో ఎంఐఎంకి టక్ ఆఫర్ ఇవ్వలేక మీరు ఇక్కడ సైడ్ ట్రాక్ తీసుకొని ఇక్కడికి వచ్చారు అని అంటున్నారు ఎంతవరకు నిజం అది అంటే సంతోషిలో ఒక వాస్తవం ఏంటిదంటే నీకు ఎవరైతే అడిగారో వాళ్ళకి బేసిక్ కొంచెం వాళ్ళకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అవేర్నెస్ లేనట్టుంది ఎవరు అడిగారో వాళ్ళకి ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పి నేను డీటెయిల్స్ ఇచ్చేస్తారు దాని గురించి టెన్షన్ తీసుకోకున్నావు